అన్ని వరకు చేస్తుంటాం ఈ పని అనేది పర్టికులర్ అయితే వేసిందే కానీ కామన్ గా ఇప్పుడు వారం పది రోజుల నుంచి నీళ్లు అంత అయింది కలుషిత వాటర్ లాగా వస్తున్నాయి కదా ఎట్లా ఉంది ఖాళీ అందుకనే కదా అన్న మన కేసీఆర్ గారు కలుషిత వాటర్ వచ్చి హాస్పిటల్లో వండుకోవడానికనే 200 అంబులెన్స్లు పెట్టిండు కానీ నీళ్లు మంచి చేయడానికి మాత్రం ఉద్దేశం లేదు రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసుకోవడానికి అయితే 200 అంబులెన్స్లు అయితే పెట్టిండు మంచి పనే కదా అన్న అంటే ఆ నీరు దాయి మీరు రోగాలు తెచ్చుకుంటే తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాం మేము అంబులెన్స్ లా అని సరిపోయింది కానీ నీళ్లు మాత్రం మంచి ఇయ్యారు మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు అందుబాటులో లేకుంటారు మరి ఎమ్మెల్యే కార్పొరేటర్ దృష్టి తీసుకోబోలేదా ఈ సమస్యని వాళ్ళు మిల్లర్ వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఈ నీళ్లు దాయి నీళ్ళు కాబట్టి మా బాధలు అవసరం లేదు వాళ్ళకి ఏమన్నంటే ఇంకా ఒక ట్యాంకర్ నీళ్లు తెప్పిస్తారు ఓ రెండు రోజులు అయ్యేదాలంటారు అంతే కానీ ప్రజలకి మంచి నీరు అందిస్తున్నాం అంటారు కానీ ఆలోర్ హైదరాబాద్ మొత్తం ఫిల్టర్ నీళ్లు లేని ఏరియా ఏదన్నా ఉందంటే యూపీ మనకి కేసీఆర్ గారిని కేటీఆర్ గారు గారిని ఇంటికి మంచికి మంచి నీళ్ళు ఇస్తున్నాం అంటారు కదా ఫిల్టర్ నీళ్ళు అమ్ముకోకుండా ఉన్న ఒక్క ఏరియా యూపీ మనండి 20 రూపాయలు టిన్ను ఇంకా కేసీఆర్ నల్ల మంచి నీళ్ళు ఇచ్చి లాభం ఏముంది ఆ ఫిల్టర్ నీళ్ళు 5 రూపాయలకి ఇప్పించచ్చు కదా ఆ టిప్ ఇచ్చినా దాని నల్లలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చే నీళ్ళన్ని డ్రైనేజ్ నీళ్ళన్నా నయ్యం ఆ నీళ్ళ వల్ల ఇప్పుడు 10 రోజులు అవుతుంది నాకు జ్వరం వచ్చి ఆ నీళ్ళు అంబులెన్స్ పెట్టినా అంటుండు ఆ నీళ్లు ఇట్లా వచ్చినందుకే నీళ్లు అట్లా అంబులెన్స్ పెట్టినా అంటుండు మరి ఆ నీళ్లు మాత్రం మంచి ఇస్తాను మాత్రం అన్నాడు ఏమన్నంటే వర్షాలు అట్లా వచ్చినాయి అంటాడు మరి వర్షాలు అట్లా వచ్చినప్పుడు ట్యాంకర్లతో సప్లై చేయొచ్చు కదా చెయ్యరు అంబులెన్స్ లు పెట్టినాం అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా వారం పది రోజుల నుంచి కూడా నిజంగా వాటర్ వాస్తవానికి వాటర్ అట్లా వస్తున్నాయి ఈ వర్షాల ప్రభావం గానీ వాతావరణ ప్రభావం నుంచి కూడా కళ్ళ అది ఇది వస్తుంది కళ్ళకు ఈ వాటర్ నుంచి అనుకోవచ్చా ఎట్లా చూడొచ్చు ఇంకా గవర్నమెంట్ దగ్గర అంత పెద్ద యంత్రాంగం ఉంది ఆ మెడికల్ సంబంధించిన అందరికి వాళ్ళకి నువ్వు తెలియదు అన్న ఎందుకు వస్తున్నాయి ఏంది అని అంటే ప్రజల బాధలు పడ్డప్పుడు వాళ్ళని ఆదుకున్నట్టు మనం చేస్తే వాళ్ళ సింపతి వస్తుంది కానీ ఆ బాధలు రాకోకుండా మాత్రం చూడరు ఇల్లు అంటే బాధలు పడ్డాక వస్తారు బాధలు రాకోకుండా మాత్రం చూడరు ఇల్లు అది మనం చూసుకోవాలి అది కళ్ళు వస్తున్నాయి అది వైరస్ లాగా అందరికి అంటూ వ్యాధిగా అయిపోతుంది కొన్ని దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ షాప్లో కానీ ఈ సీజన్లో ఈ రోగాలు వస్తున్నాయి ఏదన్నా మెడిసిన్లు తక్కువ రేట్కి ఇవ్వడానికి లేదు వచ్చిన వచ్చినట్టు దోచుకోవడం తప్ప అదొక మాఫియా తయారైపోయింది ఇప్పుడు అంటే జ్వరాలకి కానీ సర్ది దగ్గు ఈ కళ్ళకి వీటికి అంత ముందుకు 2 రూపాయలు ఉన్న ట్యాబ్లెట్ ఇప్పుడు 5 రూపాయలు అయింది దానిపైన ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి అనవసరం అది ఏంటంటే అంబులెన్స్లు పెట్టినాం కదా మీకు మరీ ఎక్కువ సీరియస్ అయితే అంబులెన్స్లు యూజ్ చేసుకోండి కొత్త అంబులెన్స్లు పెట్టారు అంబులెన్స్ లో పైసలు ఏదో ఇట్లా రాయితీలు ఇవ్వచ్చు కదా అయ్యారు అది మన గవర్నమెంట్ మీ కార్పొరేటర్ మీ ఎమ్మెల్యే వాళ్ళ దృష్టికి తీసుకోవాలేదా వాళ్ళు వస్తలేరా మరి ఇంకా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ దృష్టికి తీసుకోవచ్చు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గరకి అయితే అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు వాళ్ళకి తెలిసినాక కూడా ఏం చెప్తాం వాళ్ళకి మీకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి తెలియకపోతే మా ప్రాబ్లం ఇదే అని చెప్పొచ్చు వాళ్ళకి వాళ్ళకి అన్ని తెలుసు తెలిసి కూడా వాళ్ళు తెలియనట్టే ఉంటారు ఇంకా మనం కూడా చెప్పకపోయింది అంటే చెప్పినా చెప్పకపోయినా ఒకటే ఇంకా చెప్పడం ఎందుకు వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళకి అందల్లా వాడడం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది మరి గవర్నమెంట్ నుంచి అన్న గవర్నమెంట్ కి ఒకరు చెప్పే అంత టోలు కాదు గవర్నమెంట్ చెయ్యాలి అనుకుంటే సీజన్ లో వచ్చే రోగాలకే గాని అంటే వచ్చే రోగాలను ఎట్లా ఆపలేము ఆ రోగాలకు వేసుకునే గోళీల కన్నా ఏమన్నా ఫ్రీగా పంపిణీ చేయొచ్చు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎన్నో మెడికల్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వాటిలల్లో ఇయ్యచ్చు కదా ఇయ్యరు మెడికల్ షాప్ లో పోయి దోచుకోవడం తప్పించి తక్కువ అయ్యే గోళీలు ఇయ్యచ్చు మెడికల్ షాప్ వాడు ఒక రోజులో తక్కువైపోతే 2 రోజులు షాప్ పోరు వాడి గిరాకు కాదు కాబట్టి వాడు కూడా ఇయ్యాడు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంతా ఇంకా దానికన్నా ఇంట్లో ఊసడం బెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం కన్నా ఇంట్లో ఊసడం బెస్ట్ ఆ రోగంతో చచ్చిపోవడం బెస్ట్ ఎందుకంటే అడిగినాక తక్కువ అవడం పక్కన పెడితే ఎక్కువ అవుతుందేమన్న ఒక భయం బాగానే ఉంది పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయని చెప్తున్నారు కదా అక్కడ పట్టించుకోరా మంచిగా చూస్తలేరా అట్లా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అంత నీట్గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇన్నిగానే ఎందుకు పుట్టుకొస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంత నీట్ గా అంత పర్ఫెక్ట్ గా ఉంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఇట్లుంటాయి ఎవరు ఎందుకు మా నాన్నకే పెరాసికి వచ్చి రామ్దేవ్ హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్ అలా తిరిగినాం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే వాటికి ఎందుకు పోతాం మేము మా దగ్గర ఆడి అప్పులు ఇవ్వడం ఎందుకు చేసి బాధలు పడ్డం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ అని చూపించచ్చు కదా గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకుంటారా ఒక్కరన్నా పోనీ ఇంతవరకు ఒక ఎమ్మెల్యే గానీ ఒక కార్పొరేటరే గానీ ఒక ఎంపీనే గానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకొని నేను మంచిగా ఉన్నాను చూపించినాడు ఒక్కరిని యూపీ అవి కరెక్ట్ ఉంటే వీళ్ళే ఫస్ట్ ఆడు ఉంటారు కదా అలా మంచి తోపు డాక్టర్లే ఉండి ట్రీట్మెంట్ 100% జరిగితే వాళ్లే పోతారు కదా వాళ్ళు పోతారు అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి పైసలు ఉన్నోడు పక్కన పెడితే గతి లేనోడు కూడా హాస్పిటల్ పోడు అప్పో సపో చేసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్ పోతారు నాకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్ మూసేయడం ఎందుకంటే వాటి వల్ల ఏదో పేరుకు ఉందా అంతే కొంతమంది జీతాలకి జాబ్లు వస్తున్నాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ ఎంత మంది ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు లేరు అంటే పార్ట్ టైమ్ గా పెట్టుకునేటోళ్ళు మనం గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవద్దు ఇండియాలో పెద్ద పెద్ద యశోద ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ లాంటి హాస్పిటల్కి సమానంగా ఉన్నాయి వైద్యం కూడా అట్లా ఉంది పెద్ద పెద్ద ఎంబీబీఎస్ చదువులు చదివిన పనిచేస్తుండ్రు వైద్యం బాగుంది డెలివరీ విషయంలో కూడా లేడీస్ కి కేటీఆర్ కిట్ అవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు అట్లని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ అసలు డెలివరీనే జరుగుతలేవా
అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయా? ఓ మాట నువ్వు అన్నావు కరెక్టే, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయని. ఓకే, అంటే ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీలే జరుగుతలేవా? గవర్నమెంట్ హాస్పిటల్ అంత బాగుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఈ డెలివరీలు ఎందుకు జరుగుతాయి? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు వెళ్తారు అంటే డబ్బులు ఎక్కువ వెళ్తారా? ఆడ కరెక్ట్ ఉందో కేసీఆర్ కిట్ అయ్యి ఇస్తున్నారు, ఓకే, ఆ కిట్ లో కోసం వెళ్ళడం తప్ప ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీలు 100 అయితే ప్రైవేట్ హాస్పిటల్ 500 అవుతున్నాయి. అంటే ఏటు గతి లేని వాళ్ళు అయితేనే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, కానీ అంతో ఇంతో ఉన్నోడైతే వద్దురా నాయన. ఎందుకంటే ఇంత బతుకు బతికి పిల్లల దగ్గర ఎవరు కాంప్రమైజ్ కారు, అంతే కదన్న. పోయి ఎందుకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనం మాట్లాడుకోవద్దు. ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మొత్తానికి రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది 9 సంవత్సరాలలో? నాకు తెలిసి కేసీఆర్ పరిపాలన కన్నా బీఆర్ఎస్ పార్టీ మొత్తంలో కేటీఆర్ ఒక్కడు తప్ప, ఇంక్లూడింగ్ కేటీ కేసీఆర్ తో కేటీఆర్ ఒక్కడు తప్ప మిగతా అంతా జీరోనే. కేటీఆర్ ఒక్కడే నాకు అనిపించినంత వరకు అయితే, మాటలు ఎక్కువ పని ఎక్కువ అంటే కేటీఆర్ ఒక్కడే. కేసీఆర్ గురించి అయితే ఎప్పటి నుంచో చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన గురించి. ఆయన వచ్చి ఏ రోజు చేసింది లేదు. ఒక కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ కి ఇంకోసారి ఓటేయడం తప్ప, ఎందుకంటే ఆయన మాటలు అట్టనే ఉంటాయి, ఆయన పని అట్టనే ఉంటదని నమ్మకం. ఏంటంటే ఆయన లాంటి వాళ్ళని చాలా మందిని పెట్టుకోవాలి. ఆయన కూడా కింది స్థాయి వాళ్ళని నమ్ముకొని వదిలేస్తుంది, కానీ కేటీఆర్ అయితే బాగుంటుంది నా ఒపీనియన్.